కేంద్ర బడ్జెట్లో కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ వస్తున్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 2023-24లో తెలంగాణలో రైల్వేలకు రికార్డు స్థాయిలో 5,336 కోట్లు కేటాయించినట్లు బీజేపీ నేత సమీరన్ కుమ్మర్రాజు ఓట్ ఫీడ్ చేశారు. 2014-15 మధ్య 258 కోట్లు కేటాయింపులు ఉంటే 2022-23 మధ్య ఈ కేటాయింపులు 3,048 కోట్లుగా ఉందన్నారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికం తెలిపారు. తెలంగాణలో రైల్వేల విస్తరణ, ఆధునికీకరణ, కనెక్టివిటీ కోసం ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ వస్తున్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 2023-24లో తెలంగాణలో రైల్వేలకు రికార్డు స్థాయిలో 5,336 కోట్లు కేటాయించినట్లు బీజేపీ నేత సుమిరన్ కుమ్మర్రాజు ఓట్ ఫీడ్ చేశారు. 2014-15 మధ్య 258 కోట్లు కేటాయింపులు ఉంటే 2022-23 మధ్య ఈ కేటాయింపులు 3,048 కోట్లుగా ఉందన్నారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికం తెలిపారు. తెలంగాణలో రైల్వేల విస్తరణ, ఆధునికీకరణ, కనెక్టివిటీ కోసం ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు.